हाई गाइस वेलकम बैक टू अवर चैनल वाणी वसु व्लॉग्स इन तेलुगु नेनु मी वाणी सो ई रोजु ओक व्लॉग अयिते शेर चेयाली अनुकुंटुन्नानु अदेंटी अंटे हेयर केयर वीडियो चेसेटप्पुडु नेनु एट्ला मेनेज चेसुकुंटानु अन्नदि ई रोजु नेनु मीतो शेर चेसुकोबोतुन्नानु सो इप्पुडैते टाइम 10 अवुतुंदि పిల్లలు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయారు 9 o'clockకే వాళ్ళ స్కూలు సో వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం వంట అయితే చేసేస్తాను ఎందుకంటే వీడియో ఉంది కదా సో వంట నేను ముందుగానే చేసేస్తా వీడియో ఉన్న రోజైతే మెయిన్లీ త్వరగా అయితే చేసేసుకుంటాను వంట అనేది సో ఇప్పుడు వంట కూడా అయిపోయింది సాంబార్ పెట్టాను ఇంకా బటానీ ఫ్రై కూడా చేశాను సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేశాను టైం 10 అవుతుంది వీడియో ఎండ్ అయ్యేటప్పటికి 12 అట్లా అయిపోతుంది అన్నమాట అంటే నేను టోటలీ హెయిర్ ప్యాక్ కానీ ఈరోజు నేను హెయిర్ కేర్ రొటీన్ వీడియో గురించి అయితే షూట్ చేయబోతున్నాను సో అది అయ్యేటప్పటికి అంటే ఆయిలింగ్ షాంపూ తర్వాత హెయిర్ ప్యాక్ షాంపూ తర్వాత హెయిర్ డ్రై చేసుకొని అంత అయ్యేటప్పటికి 12 అట్లా అయితే మాత్రం అయిపోతుంది సో ఎట్లా ఎప్పుడెప్పుడు ఏంటేంటి చేస్తాను ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది వీడియోలో అయితే యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి సో ఫస్ట్ నేను చేసే పని ఏంటి అంటే నా హెయిర్ కేర్ వీడియోకి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా నేను ఒక దగ్గర పెట్టుకుంటాను అన్నమాట అంటే నాకు అందుబాటులో ఉండేలా పెట్టుకుంటాను అంటే ఏదైనా హెయిర్ ప్యాక్ అనుకోండి సో అది ప్రిపేర్ చేసి నా దగ్గర ఉంచుకోవటం లేదు అంటే ఆయిల్ గురించి అయితే ఆయిల్ తెచ్చిపెట్టడం సో ఇట్లా ఈరోజు ఏ వీడియో అంటే హెయిర్ కేర్ రొటీన్ గురించి కాబట్టి ఆయిల్ షాంపూ కండిషనర్ ఇవన్నీ కూడా ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను తర్వాత మేకప్ అన్నమాట మేకప్ అనేటప్పటికీ పెద్దగా ఏమీ లేదు జస్ట్ లిప్స్టిక్కే యాడ్ చేసుకున్నాను మార్నింగ్ లేచిన తర్వాత నా ఫేస్ ఇదే విధంగా ఉంటుంది నేను మరీ ఫెయిర్గా ఉంటాను అని అయితే నేను చెప్పను చామంచాయ కలర్లో ఉంటాను సో ఫేస్ వాష్ అట్లా ఏమీ చేయలేదు జస్ట్ లిప్స్టిక్ ఒక్కటి అప్లై చేసుకున్నాను అంతే ఎట్లనో హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఫ్రెష్ అవ్వాలి కదా అని చెప్పానని జస్ట్ లిప్స్టిక్ ఒకటి అప్లై చేసుకున్నాను అంతే నెక్స్ట్ నైట్ డ్రెస్ కానీ నైటీలో కానీ ఉంటే ఆ డ్రెస్ అనేది చేంజ్ చేసేసుకుంటాను అంటే ఈరోజు వీడియోకి ఎటువంటి డ్రెస్ వేసుకోవాలి అంటే హెయిర్ ప్యాక్ ఇట్లాంటిది కాదు అంటే మంచిది వేసుకుంటాను డ్రెస్ ఒకవేళ హెయిర్ ప్యాక్ కానీ ఇట్లా అయితే మాత్రం ఏదైనా టీ షర్ట్ అట్లా వేసుకుంటా అంతే సో తర్వాత హెయిర్ అంతా కూడా సెట్ చేసుకుంటా అన్నమాట వీడియో ముందు ఎట్లా ఉండాలి హెయిర్ స్టైల్ అని చెప్పేసి అని హెయిర్ స్టైల్ అంతా కూడా సెట్ చేసుకుంటాను సో ఇప్పుడైతే వీడియో సగం అయిపోయింది అంటే నేను హెయిర్ కేర్ రొటీన్ అని చెప్పాను కదా సో అందులో సగం అయితే అయిపోయింది హెయిర్ ఆయిలింగ్ అనేది అయిపోయింది నెక్స్ట్ హెయిర్ ప్యాక్కి వచ్చామన్నమాట సో ఇక్కడ నేను ఆనియన్ జ్యూస్ అయితే యూజ్ చేశాను సో దానికోసం స్ప్రే బాటిల్ అయితే తీసుకున్నాను ఆ స్ప్రే బాటిల్లోకి ఆనియన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో ఇది మీకు హెయిర్ కేర్ రొటీన్ వీడియో చూసినట్లయితే కనుక అర్థమవుతుంది ఆ రోజు షూట్ చేసినటువంటి వీడియో అన్నమాట ఈ వ్లాగ్ నెక్స్ట్ హెయిర్ ప్యాక్కి యూజ్ చేసినటువంటి బౌల్స్ కానీ మిక్సీ జార్ కానీ ఇటువంటివి ఏమున్నా కానీ వాష్ చేసేస్తాను సో ఇది బాల్కనీ అన్నమాట మా రూమ్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు బాల్కనీ ఇట్లా ఉంటుంది ఒక షింక్ అయితే ఉంటుంది సో అక్కడే వాష్ చేసి అక్కడే పెట్టేస్తాను అన్నమాట పెట్టిన తర్వాత హెయిర్ ప్యాక్ అయితే మన హెయిర్లో కాసేపు ఉంచాలి కదా సో అట్లా ఉంచి తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటాను ఏదైనా సరే పిల్లలు వచ్చేటప్పటికి మొత్తం వీడియో అంతా కూడా క్లియర్ అయిపోవాలి అని త్వర త్వరగా చేసేసుకుంటాను సో అందువల్లనే వంట కూడా త్వరగానే ఫినిష్ చేసేస్తా హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత కొంత టైం అయితే హెయిర్లో ఉంచి తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేస్తాను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు షేర్ చేయాలి కదా రిజల్ట్ హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఎట్లా ఉంది అన్నది సో ఇప్పుడు దానికోసం అయితే రెడీ అవుతున్నాను సో ఇప్పుడు కొంచెం క్రీమ్స్ అయ్యి అప్లై చేసుకుంటాను టోనర్ తర్వాత మాయిశ్చరైజర్ ఇవన్నీ కూడా అప్లై చేసుకుంటాను తర్వాత కొంచెం లిప్స్టిక్ కూడా యాడ్ చేసుకుంటాను యాడ్ చేసుకున్న తర్వాత హెయిర్ని లైట్గా డ్రై చేస్తాను మరీ హెయిర్ డ్రై అవ్వటానికి అయితే చాలా టైం పడుతుంది సో హెయిర్ లైట్గా ఉండేటప్పుడే లైట్గా డ్రై అయినప్పుడే నేను వీడియో అనేది స్టార్ట్ చేసేస్తాను అన్నమాట సో ఈ విధంగా నేను మేనేజ్ చేసుకుంటాను ఏదైనా హెయిర్ కేర్ వీడియో చేసేటప్పుడు నా డే ఇట్లా గడుస్తుంది నియర్లీ 12:30 అట్లా అయిపోతుంది టైము ఆ రోజు అయితే మాత్రం 12:30 1 అట్లా అయిపోయింది టైము అంటే ఈ హెయిర్ ప్యాక్ హెయిర్ ఆయిలింగ్ కండిషనర్ గురించి ఇదంతా చేసేటప్పటికి ఒకే ఒక వీడియోనే అయ్యింది ఆ రోజు అయితే మాత్రం నార్మల్గా అయితే నేను ఒక 2 వీడియోస్ అయినా ఫినిష్ చేయాలి ఈరోజు పిల్లలు వచ్చేలోపు అని అయితే పెట్టుకుంటాను బట్ ఆ రోజు మాత్రం హెయిర్ కేర్ రొటీన్ కోసం ఒక వీడియోనే అయ్యింది అంటే అందులో స్టెప్స్ ఉన్నాయి కదా ఆయిలింగ్ ఉంది షాంపూ గురించి కండిషనర్ గురించి హెయిర్ ప్యాక్ గురించి సో ఒకటే వీడియో అయ్యింది 10 to 1 వరకు అయ్యింది సో 1 అయ్యింది వీడియోకి అయితే కంప్లీట్ అయ్యేటప్పటికి సో ఈ విధంగా ఉంటుంది ఒక పూట అంతా కూడా వీడియో కోసం పెట్టాలి టైం అనేది సో వేరే ఇంకా వేరే పని లేకుండా ఇంకా వీడియో కోసమే టైం స్పెండ్ చేస్తానన్నమాట ఒక పూట అంతా కూడాను సో ఈ విధంగా ఉంటుంది ఏదైనా హెయిర్ గురించి వీడియో చేసేటప్పుడు సో ఫైనల్లీ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటాను పెట్టిన తర్వాత మళ్ళీ లైట్గా అయితే లిప్స్టిక్ యాడ్ చేసుకుంటాను
సో కాజల్ ఇవన్నీ కూడా తెలిసిందే కదా, మనం కొంచెం మేకప్ ఎట్లా వేసుకుంటాము అట్లానే అంతే, మరీ ఓవర్గా అయితే మేకప్ అనేది వేయను. సో అయిపోయింది ఫైనల్లీ ఈ విధంగా అనమాట. రెడీ అయిపోయి రిజల్ట్స్ కోసం, అంటే మనం హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత రిజల్ట్ ఎట్లా ఉంది అన్నదానికైతే రెడీ అయిపోతాను అనమాట వీడియో షూట్ చేయడం కోసం. సో వీడియో షూట్ అయిన వెంటనే పిల్లలు వచ్చేస్తారు, ఇంకా రొటీన్ డైలీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అనమాట. సో ఇది వ్లాగ్, వీడియో హెయిర్ కేర్ వీడియో చేసేటప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం.